రోవన్ సెబాస్టియన్ అట్కిన్సన్. ఓ సారీ, ఈ పేరు చెప్తే మీకు ఎవరో తెలియకపోవచ్చు, కానీ మిస్టర్ బీన్ అని చెప్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోవన్ అట్కిన్సన్ గురించి, అదేనండి బాబు మిస్టర్ బీన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిస్టర్ బీన్ అంటూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ తెలియదంటే వాళ్ళ ఇంట్లో టీవీ లేకుండా ఉండాలి. ఫ్రెండ్స్, మన మిస్టర్ బీన్ అసలు పేరు రోవన్ సెబాస్టియన్ అట్కిన్సన్. ఇతను 1955 జనవరి 6 ఇంగ్లాండ్లోని కాన్సెట్లో జన్మించాడు. ఇతని తండ్రి ఎరిక్ అట్కిన్సన్. ఇతను ఒక సాధారణ రైతు. ఇతని మూడవ కొడుకే మన రోవన్ అట్కిన్సన్. రోవన్ అట్కిన్సన్ న్యూ క్యాస్టిల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. అందులోనే ఎంఎస్సీ చేయడం కోసం ద క్వీన్స్ కాలేజ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో చేరాడు. ఆ కాలేజీలో ఒకరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. రోవన్ అట్కిన్సన్కి చిన్నప్పటి నుంచి స్కిట్స్ చేయడం అలవాటు కాబట్టి తను ఆ ప్రోగ్రాంలో స్కిట్ చేయాలని అనుకున్నాడు. మొత్తానికి అట్కిన్సన్ అనుకున్న పని పూర్తి చేశాడు. ఇక ఆ స్కిట్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఆ స్కిట్ ద్వారా తనకి ఎంతో మంచి పేరు, అలాగే రిచర్డ్ కర్టిస్ అనే ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు. రిచర్డ్ కర్టిస్ ఒక ఫేమస్ రైటర్ మరియు డైరెక్టర్. అతనితో పాటు హోవర్డ్ గూడల్ అనే ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు. ఇక వీరు ముగ్గురు కలిసి స్కిట్స్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత మన అట్కిన్సన్ మొట్టమొదటిసారి బీబీసీ ఛానల్లో నటించాడు. తన మొట్టమొదటి షో నాట్ ద 9 o'clock న్యూస్. ఇది ఒక పెద్ద హిట్ అయింది. దీని తర్వాత ద బ్లాక్ యాడర్ అనే షోని కూడా చేశాడు. ఈ షో అయితే అసలు ఊహించని స్థాయికి ఎదిగిపోయింది. అట్కిన్సన్ని తన చుట్టుపక్క ఉన్నవారు చూసి నవ్వేవారు. దానికి కారణం అతనికి కొంచెం నత్తి. కానీ ఇప్పుడు కూడా తనని చూసి నవ్వుతున్నారు. దానికి కారణం నత్తి కాదు, అతని నటన. అట్కిన్సన్ బ్లాక్ యాడర్ తర్వాత 1990 మిస్టర్ బీన్ అనే షోలో మిస్టర్ బీన్గా నటించాడు. ఇది ఒక సైలెంట్ అండ్ కామెడీ షో. ఈ షోతో అట్కిన్సన్ ఒక వరల్డ్ ఫేమస్ కామెడియన్గా మారిపోయాడు. మిస్టర్ బీన్ షోని ఏమాత్రం తీసిపోకుండా కార్టూన్స్లో కూడా ప్రారంభించారు. మన ఛానల్ని చూస్తున్న వారిలో 90% మందికి ఈ కార్టూన్స్ గురించి తెలిసే ఉంటుంది. తర్వాత అట్కిన్సన్ మిస్టర్ బీన్స్ హాలిడే, జానీ ఇంగ్లీష్, ఇలా చాలా సినిమాలే చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పింది ఒక లెక్క అయితే ఇక మీద చెప్పబోయేది ఒక లెక్క. అది ఏంటంటే, మన అట్కిన్సన్కి కార్స్ మరియు కార్ రేసింగ్స్ అంటే చాలా ఇష్టం. మిస్టర్ బీన్ షోలో తన దగ్గర కేవలం ఒక డబ్బా కార్ మాత్రమే ఉంటుంది. కానీ తన నిజ జీవితంలో మాత్రం తన దగ్గర ఒక రెనాల్డ్ 5G టర్బో, హోండా NSX, RDA8, మెక్లారెన్ F1, రోల్స్ రాయ్స్ మరియు ఇలాంటి కార్లు ఎన్నో ఉన్నాయి. అట్కిన్సన్ తన మెక్లారెన్ F1 కార్లో లాంకాషర్లోని గార్స్టాంగ్ సమీపంలో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇక అప్పుడే అట్కిన్సన్ చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్. ఇప్పటికీ కూడా అట్కిన్సన్ బ్రతికే ఉన్నాడు. అంతేకాదు, మన అట్కిన్సన్ గొప్ప సాహస వీరుడు కూడా. అది చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మార్చ్ 2001 అట్కిన్సన్ తన ప్రైవేట్ విమానంలో కెన్యా దగ్గర వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ ప్లేన్ పైలట్ మూర్చిపోయాడు. కానీ అట్కిన్సన్ ఏమాత్రం భయపడకుండా పైలట్ స్పృహలోకి వచ్చేంత వరకు ఆ ప్లేన్ని తనే కంట్రోల్ చేయగలిగాడు. పైలట్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ ప్లేన్ని నైరోబియాలోని విల్సన్లో ల్యాండ్ చేయగలిగాడు. అట్కిన్సన్ మామూలుడు కాదండోయ్. ఇతనికి ఒకరు కాదు, ఇద్దరు భార్యలు. మొదటి భార్య సునేత్ర శాస్త్రి. తను 1980 బీబీసీ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు తనని పెళ్లి చేసుకున్నారు. వీరికి లిల్లీ శాస్త్రి అలాగే ఇస్లా అట్కిన్సన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వారు డైవర్స్ తీసుకుని విడిపోయారు. ఒకరు పోతే ఏం ఇంకొకరు అన్నట్లు లూయిస్ ఫోర్డ్ని పెళ్లి చేసుకున్నాడు. తను కూడా ఒక కమెడియన్. ప్రస్తుతం అట్కిన్సన్ లూయిస్ ఫోర్డ్తోనే ఉంటున్నాడు. ఫ్రెండ్స్, ఇదే మన రోవన్ అట్కిన్సన్, అదేనండి మిస్టర్ బీన్ కథ.